గాంధీల కుటుంబంలో ఇద్దరున్నారు, సోనియా గాంధీ, తర్వాతన మేనకా గాంధీ. ఇద్దరు ఇందిరాగాంధీ బిడ్డలే. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగను షర్మిల గురించి మాట్లాడేవాళ్ళు, అక్కడ వాళ్ళ గురించి మాట్లాడరు. వాస్తవంగా ఏనాడో తరిమివేయబడింది మేనకా గాంధీ. ఇంట్లో నుంచి, అత్తారింటి నుంచి తరిమివేయబడింది. తన భర్త చనిపోయాక అవమానించబడింది, తరిమివేయబడింది. ఆమెకి ఆనాటి నుండి షెల్టర్ ఇచ్చినటువంటిది భారతీయ జనతా పార్టీ. మొదట్లో ఏదో పార్టీ పెట్టుకుంది, ఆ తర్వాత ఆ పార్టీని బీజేపీలో విలీనం చేసి అప్పటి నుంచి కూడా అక్కడే ఉంటుంది. అదే సందర్భంలో వాళ్ళ అబ్బాయి మళ్ళీ పెద్దోడయ్యాడు, అతనికి కూడా బీజేపీ సీట్ ఇచ్చింది. అయితే ఈ మధ్యకాలంలో రాహుల్ గాంధీ తనకు కొంత సందేశం పంపించాడు, మనం కుటుంబం అంతా కలుద్దాం, తద్వారా గాంధీల కుటుంబపు సత్తా చూపెడదామని. అప్పటి నుంచి నరేంద్ర మోడీని టార్గెట్ చేసే పని, మేబీ అది ఏ పీకే లాంటి వాళ్ళ ద్వారా మీడియేటర్షిప్ ఏదో చేసినట్టున్నాడు. అప్పటి నుంచి ఇక మనంతా కలిసిపోతున్నాం అన్నటువంటి ఉద్దేశంతో ఇక బీజేపీని టార్గెట్ చేయడం ప్రారంభించాడు. బీజేపీని దూషించడం, నరేంద్ర మోడీని దూషించడం ప్రారంభించాడు. బీజేపీ అవాయిడ్ చేసింది, సీటే ఇవ్వాల ఉత్తరప్రదేశ్లో. చివరికి ఆయన పరిస్థితి అటు ఇటు కాకుండా అయిపోయింది. ఫైనల్గా రీసెంట్గా ఇక తన తప్పు తెలుసుకుని ఈ పొరపాటు జరగదని చెప్పి యోగి ఆదిత్యనాథ్ కబురు చేస్తే అప్పటికే మిగతా సీట్లు కన్ఫామ్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు అతని నిజమేంటి, అతను నిజంగా కుటుంబంతో ఉన్నాడా, అంటే రాహుల్ గాంధీతో టచ్లో ఉన్నాడా, లేదా నిజంగానే బీజేపీ కోసం చూస్తున్నాడా, గత్యంతరం లేక ఇటు చేస్తానంటున్నాడా అనేది చూడడం కోసం ఒక రాయేశారు. ఏమని అంటే, గతంలో ఫిలిజిబెత్ నుంచి పోటీ చేస్తూ వచ్చినటువంటి ఆయన ఇప్పుడు రాయ్బరేలీ పోటీ చేయమని. రాయ్బరేలీలో నుంచి ఇంతవరకు సోనియా గాంధీ పోటీ చేస్తుంటే దఫా ప్రియాంక గాంధీ వద్ద పోటీ చేయబోతోంది. అక్కడ వరుణ్ గాంధీని పోటీ చేయమని అడిగింది బీజేపీ. అబ్బాయి నేను చేయనని చెప్పాడు ఆయన. అంటే కుటుంబంలో కొట్లాటకి అంగీకరించలేదు, తద్వారా ఇప్పుడు రాజకీయం రసకందాయకంలో పడింది అన్నమాట.